హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది గైస్. సించాన్కి మాత్రం ఇప్పుడే ఒక మెసేజ్ అయితే వచ్చింది, ల్యాండింగ్ అయితే అయిపోయిందంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నాం గైస్. సించాన్ ఎక్కడ ఉండడం చూద్దామికి వెళ్ళి లోపల సించాన్ ఫ్యాన్స్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సించాన్ ఎక్కడ ఉన్నాడో చూద్దాం ఇక. రే సించాన్, ఎక్కడ ఉన్నావురా? రే సించాన్, ఎక్కడ ఉన్నాడేమో వీడు అసలు. సించాన్ ఎక్కడ ఉన్నావు? కనిపించలేదు. ఎక్కడ ఉన్నాడేమో వీడు? ఇక్కడ ఉన్నాడు అబ్బా వీడు అసలు. రే సించాన్ ఎక్కడ? ఇవి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ మంచిగా పడుకున్నాడు. రే నేను అప్పని పిలుస్తుంటే ఈడేం చేస్తున్నావురా? ఏ టైం చూసినావు రా? మధ్యాహ్నం అవుతుంది, ఇంకా పనుకుని ఏం చేస్తున్నావురా? లేవు పోవామే, నేను పనుకోవడం లేవను. రే సించాన్, మీకు సర్ప్రైజ్ ఉంది రా, మనం బయటికి వెళ్తున్నాము. ఏంటి సర్ప్రైజా? ఏదో నమ్మే చెప్తుండే రేపు. పద వెళ్దాం, పద ఎక్కడ వెళ్తున్నాం? రే నీకు సర్ప్రైజ్ అనగానే లేచావు రా అబ్బా. మనం బయటికి వెళ్తున్నాం రా, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. నీకు సర్ప్రైజ్ ఉంది అక్కడ, నీకు ఎయిర్ మొత్తం ఈరోజు ఎయిర్ప్లేన్లు అన్నీ చూపిస్తాను పద. ఎయిర్పోర్ట్ కాదు, పద తొందరగా వెళ్దాం. నేను ఎప్పుడు ఎయిర్ప్లేన్ చూడలేదు అసలు దగ్గర ఉండి. పద వెళ్ళి చూసేద్దాం అన్నీ. బాగా చాలా సూపర్ ఉంటుంది గాయస్, ఎయిర్ప్లేన్ చూపిస్తానంట మా మామయ్య నాకు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్, కమెంట్లో చెప్పండి సించాన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు. పదరా సించాన్ కార్లో కూర్చొని ఇంక వెళ్దాం. ఏ కూర్చోరు కార్లో, ఎంతసేపు చేస్తావు ఇంకా? వస్తున్నా వస్తున్నా, తొందర ఎందుకు వస్తున్నా కదా. వా, ఈరోజు ఎయిర్ప్లేన్ చూడబోతున్నాం గాయస్, ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నాము. ఏమో సీట్ బెల్ట్ పెట్టుకున్నావారా సించాన్? స్పీడ్ వెళ్ళిపోతున్నాము ఇంకా. చూస్తున్నావు కదా మన కార్ ఎంత స్పీడ్ ఉందో, గట్టిగా పట్టుకుని కూర్చో. నాకేం భయం లేదు మామయ్య, పద వెళ్దాం పద. బస్సు, అరే బస్సెస్ అన్ని చాలా సూపర్ ఉన్నాయి మామయ్య అసలు. మరి భలే ఉంది, ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంది, చాలా సూపర్ ఉంది మామయ్య అసలు అంతా. ఎక్కడనే ఒక ఎయిర్ప్లేన్ కూడా కనిపించట్లేదు అసలు. అరే ఇక్కడ కాదురా, బయట కాదు, లోపల ఉంటాయి. ఎయిర్పోర్ట్ లోపలికి ఇంకా వెళ్ళలేము, ఉండి చూపిస్తాను. గైస్ ఇవ్వ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, సర్ప్రైజ్ అయితే వచ్చేస్తుంది ఇంకా. అయితే చూస్తున్నారా సించాన్ ఎయిర్పోర్ట్ అంతా ఎలా ఉందో, లోపలికి అయితే వచ్చేసాం. ఇగో అబ్బో చాలా పెద్దగా ఉంది మామయ్య ఎయిర్పోర్ట్ మొత్తం. వావ్, చాలా సూపర్ ఉంది. ముందు చూస్తున్నావారా సించాన్, గోల్డ్ కలర్ మన దుబాయ్ నుంచి వచ్చిన ప్లేన్, అది గోల్డ్ ప్లేన్. అరే ఎంత పెద్ద ఉంది మామయ్య అసలు. వావ్, చాలా సూపర్ ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద ప్లేన్ని, అది కూడా గోల్డ్ కలర్. చూస్తున్నావారా ప్లేన్ ఇది ఎలా ఉందో, ప్రైవేట్ జెట్ ఇది. మన హీరోస్ దగ్గర ఉంటాయి ఇవే ప్లేన్లు. ఎంత బాగా, చాలా సూపర్ ఉంది మామయ్య. చిన్నగా ప్లేన్ మాత్రం తీసుకుందాం మామయ్య, అది మన ప్లేన్ తీసేసుకుందాం మామయ్య మనము. అరే చూసినవని కావాలంటే వింటాను. ఈ ప్లేన్ చూడు ఎలా ఉందో, ఎంత పెద్ద ఉంది చూసావా? అయ్యో మన ప్లేన్ కిందికి వెళ్ళిపోతున్నాం ఏంటి మామయ్య మనం అసలు. ఏ మా బాధ కూర్చో నువ్వు, ఇంకా నీకు చూపి, ఇంకా ప్లేన్లు ఉన్నాయి ముందు చూపిస్తారా? చూస్తున్నావు ప్లేన్లు ముందు ఎలా ఉన్నాయి ఇంకా. చాలా సూపర్ ఉన్నాయి గాయస్, ప్లేన్లు మాత్రం భలే ఉన్నాయి అసలు. ఇంత దగ్గర నుంచి ఫస్ట్ టైం చూసినాను ఎయిర్ప్లేన్ అని. వావ్, చాలా సూపర్ ఉన్నాయి. గోల్డ్ కలర్ ఇంకో దుబాయ్ ప్లేన్ రా, చూస్తున్నావు ఎలా ఉందో గోల్డ్ కలర్లో. చాలా సూపర్ ఉన్నాయి మామయ్య అసలు. ఏ సించాన్ చూడరా ఈ కార్లు ఎలా ఉన్నాయో. మామయ్య నాకు ఇంకా కార్ కావాలి, భలే ఉంది కార్ మాత్రం, ఎంత పెద్ద ఉంది. తీసేసరి నువ్వు చూసినావన్నీ తీసుకుందామంటావేంట్రా, తీసుకుందాంలే మెల్లిగా. ఎంత బాగుంది మామయ్య, చాలా సూపర్ ఉంది కార్ మాత్రం అసలు, ఎంత పెద్దగా ఉంది. ఫస్ట్ టైం చూసిన ఎంత పెద్ద కార్ని. అరే సించాన్ ఈ ప్లేన్ చూడరా ఎలా ఉందో, ఎంత చిన్న ఉంది నీలాగానే. అరే అలా దిగేయకరా బాబు, నువ్వేంటి చూడగానే దిగేస్తావు. కూర్చో కార్లో కూర్చో. ప్లేన్ తీసుకున్నావు మామయ్య, చాలా సూపర్ ఉంది. నేను నడుపుతాను ఈ ప్లేన్ని, భలే ఉంది ప్లేన్ మాత్రం అసలు నాలాగానే, క్యూట్గా ఉంది అది. ఏ సించాన్ నీకు సర్ప్రైజ్ ఉండబోతుంది రా, చూస్తున్నావు కదా మన గోల్డ్ దుబాయ్ ప్లేన్ని. ఏముంది మామయ్య సర్ప్రైజ్, నాకు ఏముంది గిఫ్టా? చూడరా సించాన్ ఎవరు వచ్చారు. ఏ డోరేమాన్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? వావ్, గాయ డోరేమాన్ వచ్చాడు గాయస్. ఏ సించాన్ ఎలా ఉన్నావురా, నాలుగు రోజులు అయిపోయింది నేను చూడక. గాయస్ డోరేమాన్ వచ్చేసాడు గాయస్ మనకు సర్ప్రైజ్ చేయడానికి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. సించాన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్లో చెప్పండి. డోరేమాన్ ఫ్యాన్స్ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్లో చెప్పండి గాయస్, ఎంతమంది డోరేమాన్ ఫ్యాన్స్ ఉన్నారో. ఏ డోరేమాన్ వచ్చి కూర్చో, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా. మామయ్య వస్తాను. రే సించాన్ రారా నువ్వు కూడా తొందరగా. ఎక్కి ఏం చేస్తున్నావు, ఆ టైం చూస్తున్నావు, వచ్చి వెళ్ళిపోతాం మరి నువ్వు తొందరగా. వస్తున్నా వస్తున్నా. అలా బాయ్ బాయ్ చెప్పండి ఎయిర్పోర్ట్కి మాత్రం. వాయ్, వావ్, చాలా సూపర్ ఉంది మామయ్య ఎయిర్పోర్ట్ మాత్రం అసలు. ఈ డోరేమాన్ గారు వచ్చేసాడు, ఇంకా భలే ఉంది అసలు. రోజు మనం ఫుల్గా ఆడుకోవచ్చు, ఇంటికి అయితే వచ్చేసాం కదా సేఫ్. ఇంకా
డోరేమాన్ కి మన ఇల్లు మాత్రం చూపించేదాం మొత్తం. ఇంకా డోరేమాన్ దిగేంటే ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోదాం. పదండి పదండి వచ్చేయండి. వావ్ చాలా సూపర్ ఉంది ఆమె ఇల్లు మాత్రం. వావ్ ఫస్ట్ టైం వస్తుంది భలే ఉంది ఇల్లంతా. అరే డోరేమాన్ చూసావా, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇది మనకే రా ఇద్దరికి. ఫుల్గా మనం ఆడుకోవచ్చు ఇందులో. వేడి వేడి వాటర్ కూడా వస్తాయి చూసావా, ఎట్లా ఉందో సౌండ్ ఎలా వస్తుందో వాటర్ అది వేడి అవుతున్నాయి వాటర్ అని. ఇక్కడ మంచిగా మనం ఫుల్గా పార్టీ చేసుకోవచ్చు రా తినుకుంటూ. ఇక్కడ చూసా ఎంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉందో. నారా డోరేమాన్ తొందరగా, ఇక్కడ మనం ఫుల్గా ఆడుకోవచ్చు. ఇక్కడంతా మంచిగా పార్క్ చూసావారా ఇంట్లోనే ఎలా ఉందో. వావ్ చాలా సూపర్ ఉంది మామ ఇల్లు మాత్రం అసలు. అదే ఒకసారి వాటర్లో దిగుదాము చూసాను స్విమ్మింగ్ పూల్. రండి ఇద్దరు రండి. ఓ చాలా చల్లగానే ఉము, నేను వెళ్ళిపోతున్నా బయటికి. గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. గైస్ కమెంట్లో చెప్పండి షిన్చాన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో, డోరేమాన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుకు వస్తుంటాం గైస్. డోరేమాన్ ఫ్యాన్స్ షిన్చాన్ ఫ్యాన్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇద్దరు ఫుల్గా ఆడుకుంటారు ఇంకా. ఇంకా నన్ను కూడా చాలా సతా ఇస్తారు ఇట్లానే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను ఇంకా. థ్యాంక్ యూ.